పాండమిక్ అన్నాము ఎండమిక్ అంటున్నాము కరోనా వీఆర్ డన్ అని చెప్పి రిలాక్స్ అవుతున్న ఈ సందర్భంలో మళ్ళీ ఎంపాక్స్ ఎంపాక్స్ అనేది మీకు మొన్న ఆగస్టు పద్నాలుగవ తారీఖు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు ఎంపాక్స్ అంటే పాక్స్ అనబడే వర్గానికి సంబంధించిన వైరస్ మరి ఎమ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమ్ అనబడే ఈ పదానికి అర్థము మంకీ అని అర్థం అండి అది అనకూడదు అంటున్నారు సో మీరు ఎంపాక్స్ అనే అనాలి మంకీ పాక్స్ అని చెప్పి చెప్పకూడదు అని చెప్పి మొన్న వాళ్ళు ఒక స్టేట్మెంట్లో ఇలా చెప్పారు కాబట్టి మనం ఎంపాక్స్ అనే అందాం ఎంపాక్స్ అంటే ఏంటి ఒక రకమైన వైరస్ అండి సో ఇప్పుడు మనము కరోనా నుంచి బయటపడ్డాము అని అన్నప్పుడు ఇప్పుడు ఎంపాక్స్ అనేది ప్రపంచ స్థాయిలో మరి చూడండి డబ్ల్యూహెచ్ఓనే ఒక గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి ప్రకటించారు అంటే ప్రతి ఒక్క దేశము కూడా ఇవాళ హై అలర్ట్లో ఉంది అంటే ఇక్కడ ఏమైందంటే జనరల్గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని అంటారండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి కూడా మీకు ఈ ఎండమిక్ అంటే మీకు ఈ వైరస్ స్ప్రెడ్ అవుతూనే ఉంది ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది ఆఫ్రికా దేశాలలో సో కాంగో అంటేనే ఒక ఆఫ్రికన్ కంట్రీ కానీ మొన్న ఏం జరిగిందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి ఒక స్వీడిష్ వ్యక్తి వెళ్ళాడు సో ఇతను మళ్ళీ స్వీడన్కి వచ్చాడు ఇతనికి ఈ వైరస్ ఎంపాక్స్ అనబడే వైరస్ మీకు ఇన్ఫెక్ట్ అయ్యింది సో అవడం అవడం ఏమైంది అవుట్ ఆఫ్ ఆఫ్రికా ఇవాళ యూరోప్లో ఒక దేశంలో ఎప్పుడు కూడా చూడండి మీకు ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ క్రైసిస్ యూరోపియన్స్కి వచ్చినప్పుడే వీళ్ళు రియాక్ట్ అవుతారు అంతవరకు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అంటున్నాను పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ జూనాటిక్ వైరస్ అంటాం చూసారా ఇప్పుడు జూ ఉంటే ఏంటి జంతువులకు ఆశ్రయం ఇచ్చే ఒక ప్రాంతము సో జూనాటిక్ జంతువుల నుండి మనిషిలోకి వచ్చే వైరస్లు అంటే మనిషి కూడా ఒక జంతువే కాబట్టి జంతువు నుంచి జంతువు అని అనొచ్చు కానీ ఇక్కడ ఏమైంది యూరోప్లో రావడంతో ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పానిక్ బటన్ను వీళ్ళు ఆన్ చేశారు బాబో యూరోప్లో స్వీడన్లో ఇలాంటి ఒక వైరస్ వచ్చింది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఏకంగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు మీరు కాని అదృష్టము ఇవాళ కూడా భారత్లో ఒక కేసు కూడా నమోదు కాలేదండి ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీలో నైన్టీన్ సెవెంటీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక హ్యూమన్ కేస్ అని చెప్పి వీళ్ళు నమోదు చేశారు మీరు ఒక అమెరికా అనొచ్చు సింగపూర్ ఇజ్రేల్ డెన్మార్క్ యూకే ఇలాంటి దేశాలలో ఎంపాక్స్ అనబడే మంకీ పాక్స్ ఎక్కడ పడితే అక్కడ మీరు చూడవచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ నుంచి కూడా అక్కడక్కడ అడపా దడప ఒక కేసు రెండు కేసులు ఇట్లా నమోదవుతూ ఉంటే సడన్గా రెండు వేల ఇరవై రెండులో మీకు వచ్చిన డేటా ఏకంగా డెబ్బై దేశాలలో ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యింది అంటే ఏమైంది ఆఫ్రికా అన్నాము కాంగో అన్నాము మెల్ల మెల్లగా అవుట్ ఆఫ్ ఆఫ్రికా అన్నాము స్వీడన్ అన్నాము అమెరికా యూకే ఇజ్రేల్ సింగపూర్ ఫైనల్గా మొన్నటికి మొన్న చైనా వాళ్ళైతే మీకు ఇక మీదట చైనా ఎయిర్పోర్ట్స్లో హై అలర్ట్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయాలి నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఎవరైనా విదేశాల్లో నుంచి చైనాలోకి వస్తే కంపల్సరిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఫాలో అయ్యే తీరాలి దీనిని మీరు మామూలుగా తీసుకోకూడదు ఎందుకు చైనాలోనే కరోనా వచ్చింది ఇవాళ ఎంపాక్స్ అనబడే ప్రమాదకరమైన వైరస్ ఏ దేశంలో అయినా స్ప్రెడ్ అవ్వచ్చు చైనాలోకి రానివ్వకుండా మనం కట్టడి చేయాలని ఇప్పటి నుంచే అప్పుడు మరి భారత్లో ఏం చేయాలి మామూలుగా చూడండి మీకు పొరుగు దేశం అంటే మన దాకా రాలేదు అని మన హ్యాపీగా ఉండొచ్చు కానీ మన పొరుగు దేశము మన శత్రు దేశం పాకిస్తాన్లో మొన్నటికి మొన్న కైపర్ పాక్ తున్కువా అంటారు చూసారా ఇక్కడ ఒక ల్యాబ్లో వీళ్ళు పరిశోధనలు చేస్తే ముగ్గురికి ఎంపాక్స్ వచ్చినట్టుగా అక్కడ వాళ్ళు నిర్ధారించారు అంటే మీకు చాలా చాలా పక్కన సరిహద్దు దేశము ఇక్కడ మూడు కేసులు అనుకోండి ఇది మ్యూటేట్ అవ్వడానికి స్ప్రెడ్ అవ్వడానికి భారత్లోకి రావడానికి చాలా చాలా ఈజీ అని చెప్పి ఇవాళ మన సొంత ప్రభుత్వమే చెప్తుంది మోదీ గారైతే ఆల్రెడీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఏంటండి జూనాటిక్ వైరస్ ఏంటి మీకు ఎంపాక్స్ ఏంటని చెప్పి మన హెల్త్ నిపుణులను ఆయన ఆల్రెడీ అడగడం మొదలు పెట్టారు అంటే పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది మా దేశంలో కాదండి యుఏఈ నుంచి వెళ్ళి తిరిగి మా దేశంలోకి వచ్చిన కొంతమందిని మేము టెస్ట్ చేశాము టెస్ట్ చేసినప్పుడు వీళ్లకు ఇలాంటి ఒక వైరస్ ఉన్నట్టుగా మేము నిర్ధారించాము మరి యుఏఈ అన్నప్పుడు కేరళ తీసుకోండి కేరళలో సకానికి సకం పాపులేషన్ వీళ్ళు యుఏఈలోనే కదా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఎంతమంది వీళ్ళు యుఏఈ నుంచి కేరళలోకి వస్తూ ఉంటారు త్రివాండ్రం ఎయిర్పోర్ట్ ఎంత బిజీగా ఉంటుంది అలాంటిది పాకిస్తాన్ కన్నా భారత్కే ఇది చాలా ప్రమాదం అని చెప్పి ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్లో తెలియజేశారు మరి ఈ ఎంపాక్స్ అంటే ఏంటి దీని యొక్క ఇండికేషన్స్ ఏమిటి అంటే ఇది నథింగ్ ఫ్రెండ్స్ అమ్మవారు అంటాం చూసారా చికెన్ పాక్స్ సరిగ్గా చికెన్ పాక్స్ లాగే మీకు మీ దేహములో పొక్కులు వస్తాయండి ఈ పొక్కులు కొంచెం పెద్దవిగా ఉంటాయి లోపల మీకు నీరు కడుతుంది తరువాత ఇది తెల్లగా మారుతుంది అందులో నుంచి మీకు పజ్ ఫామ్ అవ్వడం అనేది ఉంటుంది అంటే ఎక్కువ శాతం మీ దేహములో పొక్కులు పొక్కులు రూపంలో ఇది కనిపిస్తుంది తరువాత మీకు చిన్నపాటి జ్వరము దగ్గు లాంటి అంటే వైరస్ కదా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అంతా ఉంటుంది కానీ మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు వరకు కూడా భారతదేశంలో చికెన్ పాక్స్ అనేది చాలా చాలా ఫేమస్ అమ్మవారు అనేది పిల్లలకి తరచుగా వచ్చే ఒక వైరస్ దీనికి మనం ట్రీట్మెంట్ కూడా కనిపెట్టాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎంపాక్స్కి ఇవాళ వరకు కూడా ఎటువంటి వ్యాక్సిన్ లేదు అలాగే మీకు వచ్చిన తరువాత ఏ రకమైన ట్రీట్మెంట్ అంటే మీరు అమెరికా అనండి ఇజ్రాయేల్ అనండి యూరోప్లో ఎన్నో దేశాల్లో ఈ చికెన్ పాక్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో మీకు ఈ వైరస్కి కూడా సరిగ్గా అలాంటి ట్రీట్మెంట్నే వాళ్ళు కొనసాగిస్తున్నారు సో మన దాకా రాలేదు మనకు ఓన్లీ అమ్మవారు అనేది బాగా తెలుసు అంతకుమించి ఎంపాక్స్ అంటే ఏంటో తెలియదు కాబట్టి మనము ఒక పానిక్ బటన్ని ని ఆన్ చెయ్యక్కర్లేదు కానీ మనం అలర్ట్ గా ఉండాలి ఎందుకు పాకిస్తాన్ అనబడే దేశంలో మీకు ఆల్రెడీ మూడు కేసులు నమోదై ఉండడం కాబట్టి ఇప్పుడు మనము ఒక దేశము రెండు దేశాలు నైన్టీన్ సెవెంటీలో ఆఫ్రికా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నైజీరియా అన్నారు రెండు వేల ఇరవై రెండులో యుఎస్ యూకే ఇజ్రేల్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మనం ఏం మాట్లాడుతున్నాము ఏకంగా డెబ్బై దేశాలలోనండి ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు చూసారనుకోండి పద్నాలుగు వేల కేసులు మాత్రమే ప్రపంచ స్థాయిలో కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇవాళ మనం ఆగస్టులో ఉన్నాం ఆల్రెడీ పదిహేడు వేల కేసులు దాటిపోయినట్టుగా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్నారు ఓవరాల్గా చూసారనుకోండి ఒక లక్ష కేసులు మీకు ఇలాగ ఎంపాక్స్కి బాధితులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రపంచ స్థాయిలో ఉన్నారు ఇదేం పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే ఈ క్యూని అంటారు చూసారా ఈ కాన్సెప్ట్ పిల్లలకి చెప్పకండి ఫ్రెండ్స్ ఈ ఎల్జీబీటీ క్యూ అనబడే ఈ వర్గము అంటే ఇవాళ భారత్లో కూడా ఇది సమస్య అండి మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకోవడం ఆడవాళ్ళు ఆడవాళ్లను పెళ్లి చేసుకోవడము ఇలాగ చిత్ర విచిత్రమైన పెళ్ళిళ్ళు మనం చూస్తున్నాం అలాంటప్పుడు వీళ్ళ మధ్య శారీరకమైన సంబంధాలు ఉన్నాయనుకోండి ఈజీగా ఎంపాక్స్ రావచ్చు అని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు కాబట్టి అలాంటి వ్యవహారాలు మామూలుగా భారతదేశంలో మనకు కనిపించవు ఏ అమెరికాలోనో ఆఫ్రికా దేశాలలో విడిగా ఇలాంటి కేసులు మనం చూస్తాము కాబట్టి వాళ్లకు హై లెవెల్లో ఇలాంటి వైరస్లు అనేవి రావచ్చు మనకు ఈ కాన్సెప్టే కొత్త ఎల్జీబిటిక్యూ అనేది మనం చాలా చాలా కొత్తగా చూస్తున్న వ్యవహారం కానీ ఇక్కడ కూడా ఇలాంటి ఒక ట్రెండ్ ఉండడంతో రేపు ఇలాంటి కేసులు పెరిగితే అంటే వీళ్ళ వల్లే పెరుగుతుందని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి మామూలు వాళ్ళు ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రము ఉంటే సమాజంలో పెరిగితే ఇలాంటి వైరస్లు మ్యూటేట్ అవ్వడము వైడ్ స్ప్రెడ్గా ప్రపంచ స్థాయిలో మీకు వ్యాప్తి చెందడము జరుగుతుందని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమేనండి మనము ఎవరము కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మరి మీరు ఎంపాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసారా వార్తాపత్రికల్లో చదివేరా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్